మాదిరిగా చూస్తే ఈరోజు మనం అనుకున్నట్టుగా ఆ రోజు అరకులో చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ మాదిరిగా ముందు చూస్తే ఈ విధంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ మాదిరిగా ముందు పోవాలి. ఈరోజు చూస్తే ఈ విధంగా ఉంటుంది. అదే మీటింగ్లలో మాట్లాడితే ఆ రోజు నేను చెప్పాను ఆ మాదిరిగా ముందు పోవాలి. ఏం చెప్పానో మీ అందరూ తెలుసు. ఆ మాదిరిగా మనం చేయాలని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నాను. ఈ విధంగా ఉంటుంది. సో అట్లాగే ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడే స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. వాళ్ళు మామూలుగా మీటింగ్లో మాట్లాడే మాటలు మీకు చెప్పారనుకోండి మీకు నవ్వు రాదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సరదాగా లేనిది ఉన్నట్టుగా చేస్తే అప్పుడు మీకు నవ్వు వస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో నేను అది ఆ ఐటెం చేసిన తర్వాత చాలా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా హైలైట్ అయిందండి. దాన్ని మీరు లైవ్గా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ వేదిక మీద నేను చేయలేదు కాబట్టి మీకు లైవ్గా చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది. టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూసిన వాళ్ళు ఉంటే సంతోషం, చూడని వాళ్ళైతే ఇప్పుడు లైవ్గా చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? రైట్. వీళ్ళందరూ ఒక పద్యం పాడితే ఎలా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. చాలా సింపుల్ పద్యం. వీళ్ళు ముగ్గురు ఎగ్జాంపుల్కి ముందుగా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ జగన్ గారు, తర్వాత కేసీఆర్ గారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడితే పాడితే ఎలా ఉంటుంది? ముందుగా వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన నడిచే విధానం, ఆయన చూపులు ఎలా ఉంటాయి, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, నా ఫేసే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మాదిరిగా చూస్తే చెట్టి చిలకమ్మ పాడమన్నారు, తప్పకుండా పాడతాను. చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా నడుతూ ఉన్నాను. ఆ మధ్య మోడీ గారు వచ్చారు, చెట్టి చిలకమ్మ అడిగినట్టుగా నేను పండు అడిగాను, ఆయన కుండ ఇచ్చి దానిలో ఇసుకిచ్చారు. మళ్ళీ అడుగుదామని వెళ్తున్నాను, ఏదో ఒకరోజు పండు తీసుకొస్తాను, మీ అందరికి పంచుతానని చెప్పేసి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు స్టైల్ తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. అదే వైఎస్ జగన్ గారు అయితే మరి ఆయన మాట్లాడే స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి సరదాగా తీసుకుందాం. వైఎస్ జగన్ గారు నడుచుకుంటూ వస్తున్నారు. చెట్టే చిలకమ్మని పద్యం చెప్పమన్నారు. చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటుక్కు మింగావా. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చెట్టే చిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చడానికి రాడని అడుగుతున్నాను. ఈ విధంగా జగన్ గారు వాయిస్ తీసుకొని సరదాగా తీసుకొచ్చి ఆయన స్టైల్ చెప్పొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఆయన స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆయన మాట్లాడుతూ మధ్యలో ఆడియన్స్ని కూడా ఆడియన్స్ని కూడా సరదాగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కేసీఆర్ గారు కూసో ఆడోడు 36 దాకా నాకు తెలుసు. కూసు బయట అమ్మా, బయట నాకు తెలియకనే ముఖ్యమంత్రి ఆయన అమ్మా, నాకు తెలియదా, తెలియకనే ముఖ్యమంత్రి ఆయన. మీరు సబ్ కూర్చు మాలం, బయట వద్దు, బయట ఎవరు తీసుకొచ్చిరా, కూర్చో. ఫోన్ ఆపాయి, ఫోన్ ఆప్, ఫోన్ ఆపవే. తర్వాత కూడదు వాగు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఎందుకు కొడతారండి పిల్లల్ని, పని పాట లేదా అండి మీకు, మళ్ళీ తిరిగి కొట్టలేదని కదా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, కొడితే కొట్టింది, నువ్వు ఏడిపోవాలి,
పోతే బడికి పోవాలి పోతే గుడికి పోవాలి. తోటకి ఎవడు పోమన్నాడు? తోటకు పోయినావు, పోయిందా సప్లై కొన్నావా? పండు కోస్తువి. ఎవరయ్యా జాగరణ కోసినావు? పండు. ఏమన్నా తాత జాగరణ కోసినావు? పండు. అది ఆంధ్ర పండా తెలంగాణ పండా ఆలోచించావా నువ్వు? గడకన కోస్తావు, కోసిందాన్ని నా అయ్యకియలే అవకీయలే గుడుకున మింగినావు. భయంగా కొడు బజార్లో గుడ్డు పెట్టిందంట, పొట్టుని పొడుగోడు కొడితే పొడుగోడు పోషమ కొట్టిందంట. గట్లున్నది నీ శాస్త్రం. చల్లాడు లోపల జై తెలంగాణ ఉంటా. థ్యాంక్ యూ.